సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మే 8వ తేదీ 1970 1970లో ఆర్థర్ ఆస్బోర్న్ అనే ఆయన పరమపదించిన రోజు. అదేంటి సార్ సాయి గురించి చెప్తారంటే ఒక విదేశీయుడి గురించి చెప్తున్నారు అనొచ్చు. ఇక్కడ ఒక అద్భుతమైన సాయి భక్తుడి గురించి మీకు పరిచయం చేస్తాను. చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఆర్థర్ ఆస్బోర్న్ అనగానే మీకు ఒక పుస్తకం వస్తుంది, ది ఇన్క్రెడిబుల్ సాయి బాబా అనే పుస్తకాన్ని రచించారు ఆయన. ఇంగ్లీష్లో చాలా మంది చదువుంటారు, ఇప్పుడు అన్ని చోట్ల లభ్యమవుతుంది. ఆర్థర్ ఆస్బోర్న్ రచించిన ది ఇన్క్రెడిబుల్ సాయిబాబా అద్భుతమైన పుస్తకం అండి. మరి మొట్టమొదటగా మనకి సచ్చరిత్ర రచించింది ఎవరైందంటే మన హేమాది పంత్ అని చెప్తాం. హేమాది పంత్ రచన వల్ల, సాయి సచ్చరిత్ర వల్ల ఎవరికి తెలిసింది బాబా మహత్యం అంటే మహారాష్ట్రకు తెలిసింది. మరి దాని తర్వాత హేమాది పంత్ తర్వాత దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేయటం జరిగింది. దాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగు భాషలోకి ప్రతినారాయణ రావు గారు అందించడం జరిగింది. అది వరకు బాగానే ఉంది. ఇక తరువాత బివి నరసింహస్వామీజీ వచ్చారు. బివి నరసింహస్వామీజీ సాయి భక్తులందరినీ అడిగి సమాచారం స్వీకరించి ఒక చక్కటి శ్రీ సాయి భక్తుల అనుభవాలనే పుస్తకం రాశారు. దాన్నే తెలుగులో ఏమి నిన్ను ప్రేక్షించునా అని బాపట్ల హనుమంతరావు గారు తెలుగులో రాయటం జరిగింది. తద్వారా చాలామంది రాయటం జరిగింది సాయి భక్తుల అనుభవాలని. ఈ సాయి భక్తుల అనుభవాల వల్ల ఏమైంది, భారతదేశ ప్రజలందరికీ తెలిసింది భారతదేశంలో. కానీ ఆర్థర్ ఆస్బోర్న్ రచన వల్ల పాశ్చాత్యులకు కూడా సాయిబాబా గురించి తెలిసిందనమాట, ది ఇన్క్రెడిబుల్ సాయిబాబా. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు గ్రహించాలి, అదేమిటయ్యా అంటే బివి నరసింహస్వామీజీ మరియు ఆర్థర్ ఆస్బోర్న్ అనే వీళ్ళిద్దరూ రమణ మహర్షి భక్తులు. అంటే రమణ మహర్షి నుంచి వచ్చిన వారే, అంటే తిరువన్నామాలయలో కొలువైన రమణ మహర్షి ఆశ్రమం నుంచి వచ్చిన వారే. వీరిద్దరూ సాయితత్వంలోకి వచ్చారు. ఇద్దరు చక్కటి రచనలు చేశారు. ఇద్దరు రచనలు అద్భుతంగా రాణించింది. ఆయనేమో శ్రీ సాయి భక్తుల అనుభవాలు రాస్తే, దీనేమో ది ఇన్క్రెడిబుల్ సాయిబాబా రాశాడు. ఈయన ఆర్థర్ ఆస్బోర్న్ అసలు ముందుగా రచన చేద్దాం అనుకోలేదు. రచన చేద్దాం అనుకొని ఒక మంచి రచయిత కోసం ఇంగ్లీష్లో దొరుకుతాడని వెతికారు. ఆ రోజుల్లో చక్కని రచయిత దొరుకుతారు ఆధ్యాత్మిక భావాలతో రాయి, కానీ ఆయనకు దొరకలేదు. అప్పుడు ప్రకాశకులు ఏమన్నారంటే, స్వామి ఆ పనేదో మీరే చెయ్యండి, మీరు చేస్తే మేము ప్రచరిస్తామని చెప్తే ఆయన రాయటం జరిగింది. ఆ మొట్టమొదటి పుస్తకం 1957లో ప్రచురించారండి, ది ఇన్క్రెడిబుల్ సాయిబాబా అనే పుస్తకం మొట్టమొదటిసారిగా ప్రచురించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఇన్క్రెడిబుల్ సాయిబాబాని కళా ప్రపూర్ణ శ్రీ మరుపూరి కోదండరామరెడ్డి గారు తెలుగులో అనువాదం చేశారండి. మొట్టమొదటిసారిగా ఆయన అనువాదం చేయడం. దాని తర్వాత డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి గారు అని ఆయన మహిమాన్వితులు సాయిబాబా ఈ కాలపు అద్భుత యోగి అను అంటూ పేరు పెట్టి అనువదించారు ఈ ఆర్థర్ ఆస్బోర్న్ రచనని. ఈ రెండు పుస్తకాలు మనకు తెలుగులో లభ్యమవుతున్నాయి. డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి గారు రచించిన పుస్తకం కూడా ఇప్పుడైతే లభ్యమవుతుంది, మహామహిమాన్వితులు సాయిబాబా ఈ కలప అద్భుత యోగ అనే పుస్తకం ద్వారా మనం బాబా గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఆ రచన అందించిన వాళ్లలో ఆర్థర్ ఆస్బోర్న్ ఒకరు. కాబట్టి ఈరోజు మనం ఆర్థర్ ఆస్బోర్న్ను ఈ సాయిలో ఐక్యమైన రోజుగా మనం భావించి వారిని మనం తలుచుకోవాలి. ఎందుకంటే చాలా చక్కటి పుస్తకాన్ని ఇంగ్లీష్లో అందజేసి పాశ్చాత్యులకు అందజేసిన మహానుభావుడు. మే 8వ తేదీ 1937లో బావు మహారాజ్ కుంబార్ యొక్క ఫోటోని శ్రీ సాయి మందిర సమాధి మందిరంలో ఉంచడం జరిగింది. బావు మహారాజ్ కుంబార్ గారి ఫోటో శ్రీ సాయి సమాధి మందిరం. బావు మహారాజ్ కుంబార్ అని ఆయన కూడా అవధూత. ఈయన బాబా గారి ఎదురుగా గంటలు గంటలు కూర్చునేవాళ్ళు. జనులందరూ వచ్చి అడిగేవాళ్ళట, ఏంటి మీరిద్దరు ఏం మాట్లాడుకుని అంటే, ఆయన మౌనంలో నాకు అనేక సందేహాలు పటాంబంచలైని, నా మనసు ఏకాగ్రమైంది, అనేక సందేహాలకు నివృత్తి జరిగింది అని చెప్పి చెప్పేవాళ్ళ. అంత గొప్ప మనిషి ఆయన. ఇప్పుడు బావు మహారాజ్ కుంబార్ గారి యొక్క ఫోటోని మే 8వ తేదీ 1937లో అక్కడ ఉంచడం జరిగింది. స్వస్తి.